హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. అయితే పండగ ఇంటికి వచ్చేసింది. ఇవాళ ఇంటర్వ్యూ ద్వారా టీవీ ద్వారా మీ ఇంటికి వచ్చేస్తుంది అన్నమాట. ఎంత కళగా ఉందంటే దీపావళిలో లైట్స్ అంతా ఎలా వెలిగిపోతూ ఉంటాయో, ఇవాళ ఇప్పుడు కొంచెం పక్కకు తిప్పగానే కెమెరా ఈ ఫ్రేమ్ అంతా కూడా అంత వెలిగిపోతూ ఉంటుంది. అండ్ ఇప్పటికే యూట్యూబ్లో ఈ టీజరు ట్రైలరు వెలుగుతూనే ఉందండి. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటే నవంబర్ 12 మీ అందరి ముందుకి వచ్చేస్తాం అంటున్నారు రాజా విక్రమార్క టీమ్. హాయ్. సో ఫస్ట్లీ మీ అందరికీ హ్యాపీ దీపావళి. రైట్, ఇవాళ కూడా దీపావళిలో పటాసులు పేలినట్టుగా ఇంటర్వ్యూ పేలాలి. పొద్దున్న లేసేసరికి యూట్యూబ్లో రాసేయాలి రకరకాలుగా. ఎలా రాసినా పర్లేదు, మాకు రాయడం ఇంపార్టెంట్ అంతే. సో ఇవాళ మనం దీపావళి ఇక్కడ సెలబ్రేట్ చేసేసుకుంటున్నాం కాబట్టి, అండ్ ఫస్ట్లీ ఐ స్టార్ట్ విత్ యూ, హీరోతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. కంగ్రాచులేషన్స్ కార్తీక్, మీరు మరింత హ్యాండ్సమ్నెస్ అవ్వడ అంటే ఎప్పటికెప్పుడు ఆ హ్యాండ్సమ్గా ఇంకా ఆ బ్యూటీ ఆ పెరగడానికి అసలు సీక్రెట్స్ ఏంటి? ఫస్ట్ స్టార్ట్ చేద్దాం, దీపావళి రోజు నిజమే చెప్పాలి. లాస్ట్ టైం ఒకసారి ఒక షోకి వెళ్ళినప్పుడు మీరు పొగిడారు కదా, అది చాలా వైరల్ అయింది. అలా అట్లా అలా ఎవరన్నా పొగుడుతున్నప్పుడు అమ్మాయిలు తెలియకుండానే అది అలా వచ్చేస్తుంటది బ్యూటీ. సో అమ్మాయిలు పొగు ఎంత పొగిడితే అంత బ్యూటీ వచ్చేస్తుంది. నిజంగా మీరు మళ్ళీ కాంప్లిమెంట్ ఇవ్వండి, ఈసారికి ఇంకా అందంగా. ఇప్పుడు బేసిక్గా అతనికి ఏంటంటే లేడీ లక్ కూడా. కరెక్ట్. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్. అంటే మీరు అసలు ప్రొడ్యూసర్లకి స్టోరీ మొత్తం చెప్పారా? అసలు మీరు రామరెడ్డి గారికి ఆదిరెడ్డి గారికి మొత్తం చెప్పారా? ఓకే, ఎలా అండి? మామూలుగా సైలెంట్ ఏం కాదండి, అదే మనం యాక్టింగ్ చేసేటప్పుడు జనరల్లీ ఎక్కువ చేస్తాం, అండ్ యాక్టింగ్ చేయడమే ఇది సైలెంట్గా ఉండడం. ఓకే, సో ఈ పాయింట్ అనుకోగానే వెంటనే కార్తికేయనే అలా బ్రెయిన్లోకి రావడం జరిగిందా, లేకపోతే రకరకాల అనుకుని కార్తీక్ వరకు వెళ్ళారా, ఏం జరిగింది? స్టోరీ అనుకున్నప్పటికి ఏం అనుకోలేదండి కార్తికేయ అని. స్టోరీ కంప్లీట్ అయిపోయాకే 2-3 ఆప్షన్స్ చూసేది. ఇదిలో RX100 కాలేజ్ టూర్ ఏదో చేస్తే ఆ స్టిల్స్ చూశాను. సో ఆయన క్యారెక్టర్కి సెట్ అవుతాడు ఇది అనిపించింది. సో అనుకోకుండా అలా అప్రోచ్ అయితే లక్కీగా మధ్యాహ్నం 2:30 అప్పుడు ఒక ఆయన అడిగాను ఏమన్నా కార్తీక్తో కాంటాక్ట్ ఇప్పిస్తారని. అనుకోకుండా ఆయన కుదిరి 5:30 ఇప్పించారు. నైట్ 9కి సినిమా కాదా ఓకే చేసాడు కార్తీక్. మధ్యలో ఇన్ని సినిమాలు అయిన తర్వాత ఈ సినిమా వచ్చింది ఏంటి? ఇప్పుడు కార్తీక్ బాగా చెప్తాడు. ఏం జరిగింది? అదే RX100 అప్పుడు తర్వాత నేను ఫస్ట్ విన్న నాకు నచ్చిన కథ ఇదే. స్టార్టింగ్లో రకరకాల పాత్రలు వారి సన్నివేశాలు ఉత్కంఠభరితమైన అదే లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ లాగా చాలా జరిగింది. సో ఇట్ ప్రొడ్యూసర్స్ ముందు మేము యాక్చువల్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నాము. దెన్ వేరే సినిమా తీసుకోవడం వల్ల ఇట్ వెంట్ ఆన్. దెన్ అగైన్ సినిమా రామరెడ్డి గారు ఆదిరెడ్డి గారు వచ్చారు, కలిసి మాట్లాడుకున్నాము, చాలా ఇద్దరికి బాగా సింక్ అయింది, ఓకే కలిసి చేసేద్దాం అనుకున్నాం. దెన్ వి స్టార్టెడ్. దెన్ చావు కబురు చల్లగా ఫినిష్ చేసాక అది ఇది ఆపేసి చావు కబురు చల్లగా ఫినిష్ చేయాల్సి వచ్చింది. తర్వాత కరోనా వచ్చింది, ఆ కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. సో అలా అవుతూ ఈలోపు శ్రీ వాళ్ళ కొడుకు పెద్దోడు అయిపోతున్నాడు. అవునండి, అంటే స్టార్టింగ్ అప్పుడు పెళ్ళి అయిందా? అసలు అయిందండి. ఓకే ఓకే. మా అబ్బాయి పుట్టిన వారాన్ని చెప్పాను, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ స్కూల్కి అప్లికేషన్ పెట్టాలి. సో ఎనీహౌ రైట్ టైం రైట్ ఫిల్మ్ అనుకున్నా. నవంబర్ 12కి రాసి పెట్టుంటే 2021లో అది ముందు రావడం ఎలా జరుగుతుంది చెప్పండి. ఇదే కరెక్ట్ సమయం ఏమో రాజా విక్రమార్కకి. నాకు గ్రేట్ థింగ్స్ టేక్ టైం అంటారు కదా అలాంటిది. కరెక్ట్. సో తాన్య, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. సో ఎలా వచ్చింది, మీరు ఎలా దీంట్లోకి రావడం జరిగింది? హౌ డి యూ గెట్ దిస్ ఆపర్చునిటీ? శ్రీ కాంటాక్టెడ్ మీ అండ్ దెన్ హీ నరేటెడ్ ది స్క్రిప్ట్ అండ్ ఐ లైక్ మై రోల్. సో యా, అండ్ దెన్ ఐ జస్ట్. విచ్ పాయింట్ యూ లైక్ మోస్ట్? అంటే మీ దాంట్లో ఏది బాగా నచ్చింది? ది క్యారెక్టర్ ఇట్సెల్ఫ్ ఇస్ వెరీ నైస్. ఐ వోంట్ సే ఇట్స్ లైక్ పర్టిక్యులర్లీ. అదర్వైజ్ యు కెన్ సే యు హాడ్ ఛాన్స్ వర్కింగ్ విత్ అమేజింగ్ హీరో, లవ్లీ ఫాదర్. మీరు తక్కువ మాట్లాడతారని హీరోయిన్ కూడా తక్కువగా మాట్లాడే ఎవరు ఉన్నారు అని పెంచానండి. తను డాన్స్ చాలా మంచి పిల్ల, మధ్యలో ఇలాంటి వాళ్ళందరూ వచ్చి అన్నెసరిగా డిస్టర్బ్ చేసి. ఏమంటే డిస్టర్బ్ అవుతారు అలా ఉంటే? మీ అమ్మాయిని ఎవరు డిస్టర్బ్ అవ్వమన్నారు? నేను డిస్టర్బ్ అయ్యాను, ఫైనల్ గా నచ్చాడు. చూసారా, ఎవరికి మాత్రం నచ్చాడు చెప్పండి ఆ అబ్బాయి. డెఫినెట్గా ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మిమ్మల్ని చాలా డిఫరెంట్గా చూడడం జరిగింది, కొత్త తరహాలో చూడడం జరిగింది. ఇన్ దిస్ ఫిలిం కొంచెం సర్ప్రైజింగ్ ఎలిమెంట్లా ఉంచారు మిమ్మల్ని, ఏంటండి అసలు సీక్రెట్? అసలు నాకు భయంగా ఉంది, ఉన్నానా లేదా అని. అయ్యయ్యా, ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కూడా క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఒక హీరోయిజం ఉంది. కరెక్ట్. ఈవెన్ దో హీస్ అ ఫాదర్. కరెక్ట్. ఈ క్యారెక్టర్లో కూడా ఆ హీరోయిజం ఉంది.
అది ఏమిటి అన్నది వెయిట్ అండ్ సీ. 12th నవంబర్ వచ్చేస్తుంది రాజా విక్రమార్క, అప్పటి వరకు వెయిట్. లేదండి, ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ అండి, ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్. స్క్రిప్ట్గా వింటే ఏమిటి అన్నది చూడాలనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా నా ఎలిమెంట్స్ విన్నాను. ఓవరాల్ నేను ఎవరిని అడిగినా, ఇప్పుడు బర్ణి గారిని అడిగాను అనుకోండి, ఆయనది అద్భుతమైన విషయం. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ వెరీ క్యాజువల్గా, ఫ్రెండ్లీగా. అలాగే మా ఇద్దరి మధ్య జరిగే ఇన్సిడెంట్స్ కానీ, నాకు సుధాక్ కానీ, సో నాకు తనకు కానీ, ఈవెన్ దో మీ ఇద్దరు ఎక్కువ మాట్లాడుకో, బట్ అంటే రోల్లో కూడా తను ఎక్కువ మాట్లాడరా? నాతో ఎక్కువ మాట్లాడలే అబ్బాయి, అబ్బాయితో ఏమైనా మాట్లాడిందో నాకు తెలియదు కానీ బేసిక్లీ షీస్ ఎ వెరీ గుడ్ డాన్సర్ ఆల్సో. అంటే తను లాస్ట్లో ఫైనల్గా మనం ఒక క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది, దాన్ని కూడా తను ఏమో వదలలేదు. సో అది బేసిక్ కావాలండి. స్క్రిప్ట్లో డిమాండ్ చేయడంతో పాటు వాళ్ళ స్ట్రెంగ్త్లు కూడా ఉంటే, ఇప్పుడు తన డైలాగ్ డెలివరీ ఈజ్ వెరీ క్యాజువల్, దానికి ఒక స్టైలిష్ లుక్ తీసుకొచ్చాడు. ఇప్పుడు అది మామూలుగా పంచి లుంగి కట్టుకుని కూడా చెప్పచ్చు ఆ డైలాగులు, కానీ ఆ స్టైలిష్ లుక్లో చెప్తూ ఉంటే, ఆ చిన్నది తీసుకుని కృష్ణ గారి సినిమాలు చూసి టామ్ క్రూజ్ అన్న డైలాగ్స్ వింటూ ఉంటే ఇట్స్ సో ఎక్సైటింగ్గా ఉంది. అంటే ఎన్ఐఏ ఆఫీసర్ కదా, అంత స్టైలిష్గా ఉండాలి. అదొకటి ఉంది. అందులో మళ్ళీ స్టిఫ్నెస్ లేకుండా నార్మల్గా అలాంటి క్యారెక్టర్స్ అయితే కొంచెం స్టిఫ్గా చెప్తాం డైలాగులు. అది కాకుండా హీ మేడ్ ఇట్ లుక్ వెరీ స్టైలిష్, వెరీ క్యాజువల్, వెరీ ఫ్రెండ్లీ, వెరీ న్యాచురల్. ఇప్పుడు అదే భరణి గారు అంటున్నారు, చాలా న్యాచురల్గా ఉన్నాయి ఆ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ అని. అలా అన్ని సీన్స్ అలాగే ఉంటాయి. ఈవెన్ ఐ టాక్ టు మై డాటర్, లేదా తనతో మాట్లాడినప్పుడు, అన్నీ చాలా క్యాజువల్గా వెళ్తూ దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎలిమెంట్ ఆఫ్ ఒక ఉంది లోపల. అవునండి, మరి ఎలా థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు మాకు డెఫినెట్గా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అయితే కావాలి కదా. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ గుడ్ లక్. ఇప్పుడు చెప్పండి, రాజా విక్రమార్క అంటే ఈ సినిమా కరెక్ట్, ఈ సినిమాతో మనం ప్రొడ్యూసర్గా ఈ చిత్రాన్ని అందించాలి అనిపించింది ఏంటి అసలు ఈ చిత్రంలో మీకు? మాకు కార్తికే బ్రో చెప్పాడు ఈ సినిమా చేయాలి, మనం చేయాలి అనేసి. సరే ఫార్మాలిటీగా ఒకసారి కథ కూడా ఏంటంటే ఎన్నో ఉంది అండి, మాకు అంతగా టచ్ లేదు. అదన్నమాట. మీరు నిజం చెప్పండి, మీరు ప్రొడ్యూసర్ అవుదామని వచ్చారా, యాక్టర్ అవుదామని వచ్చారా? ప్రొడ్యూసర్ అవుదాం వచ్చారండి, ఇప్పుడు యాక్టర్ అవుదాం కూడా అనిపిస్తుంది. అనిపిస్తుంది. డెఫినెట్గా మొదటి సినిమా అనగానే ఒక కొత్త డైరెక్టర్ని నమ్మి చేయాలంటే చాలా చాలా బాధ్యతలు తీసుకోవాలి, భుజాల మీద వేసుకోవాలి అవి. సో అలా టెన్షన్ ఏమైనా పెట్టారండి డైరెక్టర్ వైపు నుంచి? నేను యాక్చువల్గా ఆర్క్ సన్నడ దగ్గర నుంచి కూడా కార్తికేయకి మాకు పర్సనల్ ఇంటరాక్షన్ ఉందండి. ఓకే. తర్వాత 90mm తర్వాత సినిమాలు కూడా దగ్గరుండి, అంటే ఆ క్లోజ్నెస్ అయితే మా ఇద్దరికి అయితే ఖచ్చితంగా ఉంది. సో అంటే వాళ్ళు యాక్చువల్గా ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ అయిపోయారు. ఓకే. యాక్చువల్గా ఓన్ ప్రొడక్షన్లో మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మేము అడిగితే సరే మీకంటేనా అని చెప్పేసి మాకైనా చేయడం జరిగిందండి. సినిమా అంతా సూపర్గా వచ్చేసింది కదా? చాలా సూపర్గా వస్తుంది. ఫస్ట్లో అంటే ఒక ఆయన ఒక ఆర్టిస్ట్, ఐ మీన్ ఒక హీరో, ఓన్లీ తన పాత్ర వరకు చేసి వెళ్ళిపోయేలా కాకుండా ప్రతి దాంట్లోనే ఆయన ఎంటర్ అయ్యి ప్రతి విషయాల్లోనూ మాకు సలహాలు కానీ సంప్రదింపులు కానీ ఒక బిజినెస్ విషయంలో కానీ ప్రతిదీ హెల్ప్ చేస్తారండి. కానీ దట్స్ ట్రూ. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అష్టలక్ష్మి 12వ తారీఖు వస్తారన్నారు కదా, ఆల్రెడీ వచ్చేసారండి. వచ్చేసారు. సో బ్రేక్ ఈవెన్ అయితే మేము రీచ్ అయిపోయాం ఆల్రెడీ. చాలా మంచి ఆఫర్ ఇచ్చిందండి. అంటే వితౌట్ థియేటర్ కెల్స్ కాకుండా మీరు డైరెక్ట్ గా మా ఓటీటీలో ప్రెజెంట్ చేస్తే గనక మీకు మంచి ఆఫర్ మాకు కోట్ చేసింది. బట్ మీరు ఇవ్వలేదు. మా హీరోని థియేటర్ లోనే ప్రెజెంట్ చేయాలి అన్న ఆలోచనతో మేము ఆగామండి. ఖచ్చితంగా అది సార్ కూడా డిస్కస్ చేసాము. ఆయన అయితే మీ ఇష్టం అని చెప్పి ఆప్షన్ అయితే మాకే వదిలేస్తారు. కానీ ఖచ్చితంగా మేము అయితే ఆ నిర్ణయం వేరే నిర్ణయం తీసుకోలేదు. టీజర్ చూసాక మేమేమనుకున్నాం, ఇది థియేటర్ ఫిల్మ్ పక్కా, కొన్ని కొన్ని ఫిల్మ్స్ థియేటర్ లో చూస్తే నా ఎక్స్పీరియన్స్. ఒక బ్రేకింగ్ న్యూస్ తెలుసా? ఏమిటది? సినిమా ఎప్పుడు రిలీజ్? 12th నవంబర్. ఆయన బర్త్డే. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం మీరు ఇచ్చారు అదే రోజు బర్త్డే గిఫ్ట్. క్యారెక్టర్ చెప్పినప్పుడు కొంచెం భయపడ్డా. సో నేను మామూలుగా మనం ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు క్వశ్చన్స్ అడుగుతాం కదా, అడిగేలా ఎందుకు అవన్నీ నీకు ఎందుకు అన్నాడు అంతే. ఒకటి ఫస్ట్ థింగ్ ఒకటి కాదు, పోనీ ఎన్ని రోజులు ఉంటుందంటే అవన్నీ నాకు అనవసరం, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, నేను ఎప్పుడు డేట్ అంటే అప్పుడు రావాలి అన్నాడు. ఆ డేట్లు కాదు సార్, 2 సంవత్సరాలు మొత్తం లాక్ చేసుకున్నాడు. ఫ్రెండ్ అంటే జనరల్లీ మనకి ఇప్పుడు మా సినిమా ఇప్పుడు శ్రీకి యూజ్ అవ్వాలి కదండి, మా ఫ్రెండే చేస్తా తనకి యూజ్ అవ్వాలి కదండి, మా డైరెక్టర్ సుధాకర్కి యూజ్ అవ్వాలి.
సుధాకర్ ని పీల్చి పిప్పి చేసాడు శ్రీ. అంటే ఫ్రెండ్షిప్, నువ్వు నా ఫ్రెండ్ కాదురా, కాదు వెళ్ళిపో అనే రేంజ్ కి అంత వాడుకున్నాం మేము. దేవుడా, ఫ్రెండ్షిప్ ని ఈ రేంజ్ లో వాడారా అండి మీరు? అంటే అది అందులో మేడం, అందులో పీక్స్ ఏంటంటే, అందులో పీక్స్ ఏంటంటే ఆయనకి ఒకరోజు హోటల్ రూమ్ లేదు, డైరెక్టర్ గారి ఇంట్లోనే షెల్టర్. అది పీక్స్. అది అలాంటివి తీసుకెళ్ళిపోతే ఎక్కువ క్లోజ్ షాట్లు అందుకనే ఎక్కువ చేసినట్టున్నాను. నా క్లోజ్ షాట్లు తక్కువ ఉన్నాయి. అన్నాడు హీరో అయితే నువ్వు కాదు సాయి కుమార్ గారు. నువ్వు కాదు సాయి కుమార్. అవునా, నేనేంటి ఇందాక సుధాకర్ తో చెప్పడం విన్నాను. అవునా?